అర్జున నా భక్తులు నాలుగు రకాలుగా ఉంటారని చెప్పి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఆర్థో జిజ్ఞాసో అర్థార్థో జ్ఞానిహి అని నా భక్తులు నాలుగు రకాలు అని చెప్పి శ్రీకృష్ణుడు పేర్కొంటాడు. ఈ మాట విన్న తర్వాత కొంతమంది ఒక సందేహం వెలుగుచ్చినారు. ఈ భక్తులను గురించి చెప్పేటప్పుడు లోయర్ గ్రేడ్ నుంచి అప్పర్ గ్రేడ్కి క్రమంగా పైకి పోవాలి కదా, శ్రీకృష్ణుడు మధ్యలోన సృష్టి చేసి కొంచెం అటు ఇటు జరిపినట్టున్నాడు, ఒక వర్ష క్రమం సరిగా లేదేమో అని సందేహాన్ని కొంతమంది వెలుగుచ్చినారు. ఎందుకంటే వీళ్ళల్లో ఆర్తులు అంటే అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడి దగ్గరికి పోయేవాళ్ళు, అందుకని వీళ్ళు లాస్ట్ గ్రేడ్లో ఉంటారు. తర్వాత అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంకేదన్నా సుఖం కోరుకొని భగవంతుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అర్థార్థులు. అంటే అర్థాన్ని లేక డబ్బుని లేక ఇతర సుఖాల్ని కోరుకొని భగవంతుడి దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళు నెక్స్ట్ గ్రేడ్. ఆ తర్వాత కష్టమేమీ లేకపోయినా సుఖాలేమీ కోరుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా అసలు ఈ భగవంతుడు ఎవరు, ఆయనకి ఈ శక్తి ఎట్లా వచ్చింది, నాకు చేత కానీ ఆయనకి ఎట్లా చేతనైంది, నాకు ఆయనకు ఉండే సంబంధం ఏమిటనే ప్రశ్నలతో భగవంతుడి దగ్గరికి చేరుకునేవాడు జిజ్ఞాస. ఇతను ఇంకొంచెం హయ్యర్ గ్రేడ్లో ఉండే వ్యక్తి. కాలక్రమేణా జిజ్ఞాస్తో ప్రశ్నలు వేసి తరచి తెలుసుకొని పరమాత్మ అంతటా ఉన్నాడు, బయట ఉన్నాడు, నా లోపల కూడా ఉన్నాడు, నా నిజస్వరూపం నిజానికి పరమాత్మయే అని తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని ఆ పరమాత్మతో ఏకమై జీవించేవాడు జ్ఞాని. ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఒక మహావాక్యం, ఆ నిర్గుణ నిరాకార పరమాత్మకు ఉండేటువంటి ఒక స్వభావం ఏమిటంటే ప్రజ్ఞానం. అది ప్రాపంచ జ్ఞానం కాదు, ఈ ప్రాపంచ జ్ఞానాలకు అతీతమైనటువంటిది ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం యొక్క రూపాన్ని ఎప్పుడైతే అతను గ్రహించి అతనే పరమాత్మ అయిపోతాడో అతడు జ్ఞాని. కాబట్టి వరుస క్రమంలో చెప్పాల్సి వచ్చినట్లయితే ఆర్తుడు, అర్థార్తుడు, జిజ్ఞాసాపరుడు, చిట్ట చివరికి జ్ఞాని అని పేర్కొనరాల్సి ఉంటుంది భక్తుల యొక్క వరుస క్రమం. కానీ శ్రీకృష్ణుడు ఆర్తో జిజ్ఞాసో అర్థార్తో జ్ఞాని అని నాలుగు రకాలుగా ఎందుకు వర్గీకరించినాడు, ఏదైనా పొరపాటు జరిగిందా అని కొంత సందేహం వస్తుంది. ఇక్కడ పొరపాటు ఏం లేదు, ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి పోతారు. వీలైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తాము, అది సాధ్యం కాని పరిస్థితుల్లో మనకు అతీతమైన శక్తి అంటూ ఒకటి ఏదో ఉందంట అని చెప్పి నాస్తికుడు కూడా ఆస్తికుడి కింద మారిపోయి ఆ పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని ఆర్తులు అంటాం. ఈ ఆర్తుడు ఒకసారి కష్టం తీరాక వెంటనే జిజ్ఞాసాపరుడు కావచ్చు, నాతో చేతగానే ఆయనకి ఎట్ల చేతనైంది, ఆయన ఎవరు అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు, లేదా ఇచ్చేటువంటి సోర్స్ మనకు ఉంటుంది కదా అని మళ్ళీ 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 అడుగుతూ ఉండొచ్చు, అంటే అర్థార్థి కావచ్చు. అందుకని మొట్టమొదట ఆర్తుడిగా జాయిన్ అయిన వ్యక్తి అర్థార్థిగా మారిపోయి పక్కకు పోయి నిరంతరం కోరికలు కోరుకుంటూ కోరుకుంటూ ఉంటాడు, భగవంతుడి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఒకసారి కష్టం తీరిన తర్వాత అసలు పరమాత్మ ఎవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడు జిజ్ఞాస. ఈ జిజ్ఞాసకి నిజానికి ఎప్పుడైతే అతనికి అవగతం అవుతుందో అక్కడ జ్ఞాని అవుతాడు. కాబట్టి ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞాని అని చెప్పి శ్రీకృష్ణుడు నిర్వచించడంలో తప్పేమి లేదు. ఆయన సరైన పద్ధతిలోనే దాని విభజన చేపట్టినాడు. ఈ నాలుగు రకాలైన భక్తుల్లో ఆర్తులు అర్థార్థులు చేసేటువంటి పొరపాట్లు ఎట్లా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే మనమందరం కూడా ఏదో ఒక సమయంలో కష్టం కోసమే భగవంతుడి దగ్గర పరిగెత్తి ఉంటాము, లేక ఇప్పుడు జిజ్ఞాసాపరుడుగా ఉండినప్పటికీ కూడా మళ్ళీ ఏదైనా కష్టం వస్తే మళ్ళీ ఆర్తుడుగా కూడా మారుతూ ఉంటాం మనం.
కష్టం వచ్చినప్పుడు పరమాత్మ దగ్గరికి పరిగెత్తేవాడు ఆత్రుడు. సామాన్యంగా ఈ ఆత్రులు చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, కష్టాన్ని తీసే తండ్రి, కష్టాన్ని తీసేయని నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే పరమాత్మ సాధారణంగా కష్టాన్ని తీసివేయి అని అడిగినప్పుడు తీసివేయడు. ఎందుకంటే ఆ కష్టాన్ని నువ్వు ప్రారంభ కర్మ ప్రకారం అనుభవించాల్సింది, అది నీకు శిక్ష కాదు, శిక్షణ అంటే నిన్ను మరికొంచెం ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ఇచ్చేటువంటి ట్రైనింగ్ అది. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఈ కష్టాన్ని చేతకాక తీసివేయి తీసివేయి అంటావు. తీసివేస్తే నీకే నష్టము. తీసివేయడం అంటే ఈ జన్మలో తీసేసి మరో జన్మలో వేయడము. ఇప్పుడే తీర్చుకుంటే 1000 రూపాయలు అసలే ఉంటుంది, కానీ వచ్చే జన్మ కనుక దాన్ని పోస్ట్ పోన్ చేస్తే 1000 రూపాయలు ప్లస్ వడ్డీ ఇంకొంచెం కష్టం పెరుగుతుంది. అప్పుడు అసలు ఇంకా నీకు సాధ్యం కాదు, కాబట్టి ఇప్పుడే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పడం కోసమే తీసివెయ్యి తీసివెయ్యి అంటే భగవంతుడు అంతగా వినడు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? తీసేసి అది నాకు లేకుండా చేసుకోవాలనే ఆలోచన పక్కన పెట్టి దాన్ని ఎట్లయినా సరే ఇది నాకు శిక్ష కాదు, శిక్షణ, దీన్ని నేను అనుభవిస్తే నాకు మంచే జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకొని, అయితే ఈ కష్టాన్ని నేను మోయగలిగిన స్థితిలో లేదు, చాలా పెద్ద కష్టం, కాబట్టి ఈ కష్టాన్ని భరించగలిగిన ఓర్పు నేర్పు ఇవ్వు తండ్రి అని చెప్పి ప్రార్థన చేయాలి. కాబట్టి మనం చేసే మొదటి పొరపాటు ఏమిటంటే తీసేయి తీసేయి అంటాం. కాదు, అట్లా అడగకుండా ఈ కష్టాన్ని నేను ఎట్లో ఒకట్లా గట్టున పడ్డం కోసం అవసరమైనటువంటి శక్తి యుక్తులను నాకు ప్రసాదించు తండ్రి అని అడగాలి. ఒక పెద్ద కట్టెల గోపుని మనం తలకెత్తుకోలేకపోవచ్చు, అందుకని ఈ కష్టం తీసేయంటే ఈ కట్టెల గోపు ఎప్పటికీ ఇంటికి చేరదు. కానీ భరించగలిగిన ఓర్పును నేర్పును ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు ఈ పెద్ద కట్టెల గోపుని ఒక 3 భాగాలుగానో 4 భాగాలుగానో చేసి నీకు ఒప్పజెప్తాడు. ఒక్కొక్క దాన్ని తేలిగ్గా తీసుకొని పోతావు. తిరగడం కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ పని మాత్రం పూర్తవుతుంది. కాబట్టి ఇది కష్టాలు ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరకు పోయినప్పుడు మనము అడగాల్సిన పద్ధతి. అది అడగక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇబ్బంది పడ్డమే కాదు, భగవంతుడి ఇక వినలేదు, ఈ కష్టం నేను భరించలేని స్థితిలో ఉన్నాను అని ఒక ఎస్కేప్ రూట్ ఎత్తుక్కుంటాడు. చాలామంది ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లోనే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఆత్మహత్య వల్ల ఈ జన్మలో నీకు కష్టం తప్పిందేమో, కానీ మరుసటి జన్మలో వడ్డీతో కలిపి మళ్ళీ ఎప్పుడో ఒకసారి నువ్వే అనుభవించాలి తప్ప ఇతరులు ఎవరు దీన్ని తీసుకునేటువంటి అవకాశం లేదు. అది గ్రహించక అనవసరంగా ఆత్మహత్యలకు పాల్పడి బయటపడిపోయినామని చెప్పి సంతోషపడతాడు. కానీ నిజానికి అది ఎక్కడికి పోదు, మళ్ళీ వచ్చే జన్మలో ఈ కష్టము ప్లస్ దాని యొక్క వడ్డీని కలిపి అనుభవించాల్సి ఉంటుంది. ఈ రెండో పొరపాటును కూడా చాలామంది చేస్తుంటారు, దీన్ని మానుకోవాలి. మూడో పొరపాటు ఏమిటంటే, క్షుద్రదేవతలు కొన్ని, క్షుద్ర శక్తులు కొన్ని ఒక్కొక్కసారి మంచి దేవతలు తీర్చినటువంటి కోరికలని సులభంగా తీర్చడానికి అవకాశాన్ని కలిగిస్తాయి. అది శాకిని డాకిని లేకపోతే చేతబడి ఇట్లాంటివి. మామూలుగా ఆలయానికి పోతే నా కష్టం తీరలేదు, ఇంకొక మార్గం ఏదైనా ఉందేమో అని చెప్పి వెతుకులాటలో నదిలో కొట్టుకోపోయాడు గడ్డిపోత దొరికినా గట్టిగా పట్టుకున్నట్టుగా కొంతమంది క్షుద్ర దేవతలను ఆశ్రయిస్తారు. వాళ్ళని ఆశ్రయిస్తే కోరిక తీరుతుందో లేదో తెలియదు, కానీ క్షుద్ర దేవతలను ఆరాధించడం వల్ల మనకి మరణించిన తర్వాత లభించేటువంటి ఫలితం ఏమిటంటే నరకం. విపరీతమైన నరక యాతనను జీవించి ఉండగా భరించాల్సి ఉంటుంది, మరణించిన తర్వాత కూడా భరించాల్సి ఉంటుంది. కాబట్టి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది, ఆత్మహత్యలకు పాల్పడకూడదు, క్షుద్రదేవత ఆరాధనకి పోకూడదు. అంతేకాదు కష్టాన్ని తీసేయమని అడగకూడదు, భరించగలిగే శక్తిని ఇవ్వు తండ్రి అని చెప్పి అడగాలి. ఇకపోతే కష్టాలు తీరిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో జ్ఞాని కాకముందు కొంతమంది అర్థార్థులు అవుతారు. ఇక్కడేదో చాలా గొప్ప శక్తి ఉంది, మహిమానుతమైనటువంటి ఆలయం ఇది, లేక ఆ విగ్రహాన్ని కనుక ఆ మూర్తిని కనుక మనం పూజించినట్లయితే అడిగినవన్నీ ఇస్తాడని చెప్పి
మిగిలినవన్నీ అడగడం మొదలు పెడతా ఉంటాం. సాధారణంగా మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుంది తప్ప, నువ్వు రోజు గుడికి పోయి నాకు ఇంకొక లక్ష కావాలి ఇంకొక లక్ష కావాలని అడిగినంత మాత్రాన అది వస్తుందని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. కానీ విపరీతంగా అడగంగా 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 ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, వీడికి అర్థమైనట్లేదు, అవసరమైన దానికంటే ఎక్కువ వస్తే ఏం తిప్పలు పడతాడో వీడికి తెలియదు, వీడు సక్ర మార్గం తప్పి అక్రమ మార్గాన్ని పోయి దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి ఒకసారి దెబ్బతినిస్తే కానీ వీడికి అర్థం కాదు అని చెప్పి ఒక్కొక్కసారి మన కోరికని నెరవేర్చవచ్చు. కానీ మనకు అవసరమైన దానికంటే ఎక్కువ అడిగినప్పుడు ఎట్లాంటి పొరపాట్లు చేస్తామని తెలుసుకోవాలంటే మనకుండే పురుషార్థాలు ఎట్లా దుర్వినియోగం అవుతాయనేది కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి వారికి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటివి ప్రతి మనిషి, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా సాధించవలసినటువంటి అంశాలు. అయితే దీంట్లో ఈ నాలుగింటిలో మొట్టమొదట ఏది మొదలవుతుందంటే కామము అనేది మొదలవుతుంది, అంటే కోరిక. ఈ కామం అనే దానికి, కోరిక అనే దానికి మోక్షము, అర్థము, ధర్మము ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాటితో సంబంధం లేదు. దాని మటుకు అది ఫస్ట్ ఏర్పడుతుంది. అందుకని స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు ఇదే. ఒక కొంత సమయం గడవగానే ఆకలి వేయడం మొదలు పెడుతుంది. ఈ ఆకలి వేసేటప్పుడు జోబులో అర్థం ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా, అది ధర్మమా అధర్మమా, అది మోక్షానికి దారితీస్తుందా లేదా, ఇవన్నీ ఏమై ఆలోచించదు. ఈ నిద్ర, ఆహార మైథునం అనేటువంటి క్రియలు ఈ శరీరం ఉన్నంత కాలము ప్రతి ఒక్కరికే ఉండేటివి. కాబట్టి ముందు కోరికతోటి స్టార్ట్ అవుతుంది. ఆకలి బాగా తీవ్రం కాగానే అప్పుడు ఆ కోరికలు తీర్చుకోవడానికి అవసరమైనటువంటి సామాగ్రి కోసం వెతుక్కుంటాం. ఇది అర్థం. మన దగ్గర డబ్బులు ఉన్నాయా పర్వాలేదు, వెంటనే కొనుక్కొని ఆకలి తీర్చుకుంటాం. డబ్బులు లేవు కానీ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే బెగ్ బారో ఆ స్టీల్ అంటున్నారు. కాబట్టి మన దగ్గర నుండి తీర్చుకోలేకపోతే ఎవరన్నా అడిగి తీసుకోవడం, లేకపోతే మళ్ళీ ఇస్తామని చెప్పి అప్పు చేయడం, లేకపోతే ఆఖరికి దొంగతనమైన చేయడానికి ఏమాత్రం వెనక ముందు చూడదు. అందుకనే ఏదైనా హోటల్ నుంచి ఒక బ్రెడ్ ముక్కను ఎవడైనా ఎత్తుకొని పోతే సామాన్యంగా వదిలేస్తారు. ఎందుకంటే వాడిది ఏదో పెద్ద సంపాదించాలి అనే ఉద్దేశం చేసిన దొంగతనం కాదు, అది ఆఖరిని తట్టుకోలేక చేసిన దొంగతనం అని చెప్పి వాడిని వదిలిపెడతారు. కాబట్టి అర్థము ఎప్పుడైతే కామం ఏర్పడిందో దానికోసం అర్థాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ కోరికను తీర్చుకునేటప్పుడు, ఈ కోరికను తీర్చుకోవడానికి అవసరమైనటువంటి అర్థాన్ని సంపాదించేటప్పుడు చాలా మంది ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు. దాంతో సంబంధం లేదు. ధర్మాన్ని పక్కన పెట్టి ఎట్లో ఒకట్లా సంపాదిద్దాము అని చెప్పి అనుకుంటారు. లేదా సరిపడినంత కనుక అర్థం సమకూరినట్లయితే, కామం తానంతట తాను ఏర్పడకపోయినా, అంటే ఆకలి అనేది తీరిపోయినా కూడా ఇంకేదో కొత్త రకమైనటువంటి కోరికలు, తాగుడికి లేకపోతే జూదానికి, వాటి కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. అంటే ధర్మాన్ని పక్కన పెట్టి అర్థ కామాలను తమ ఇష్టం వచ్చినట్లుగా వాడుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 80% దాకా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఎప్పుడు ఈ ప్రపంచం మీద తిరుగుతూ తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మోక్షాన్ని పొందేటువంటి అర్హత ఉండదు. మరి ఎప్పుడు ఆ అర్హత వస్తుందంటే, ఈ రెండిటికి బేస్గా గనక అర్థాన్ని తీసుకోగలిగినట్లయితే, అంటే అర్థాన్ని ఆర్జించేటప్పుడు సరైన మార్గంలోనే ఆర్జించాలి. జీతం టేబుల్ పై నుంచి తీసుకోవచ్చు, లేదా ఏదైనా పని చేసినప్పుడు సంతోషపడే కానుక ఇస్తే టేబుల్ పై తీసుకోవచ్చు, కానీ టేబుల్ కింద సంపాదించడం అనేది పక్కకు పెట్టేయాలి. అట్లాగే ఈ వచ్చినటువంటి ద్రవ్యాన్ని తన సుఖంగా బతకడానికి, తన కుటుంబం సుఖంగా బతకడానికి, సమాజం సుఖంగా బతకడానికి, తనకు వచ్చిన దాంట్లో 20% నిష్కామ కర్మ కోసం, 20% యశస్సు కోసం, ఇతరుల కోసం అంతో ఇంతో ఖర్చు పెట్టి ధర్మ మార్గంలో ముందుకు పోతున్నాను. డబ్బులు ఉన్నాయి కదా, నా ఇష్టము, ఇష్టం వచ్చినట్టుగా రేసెస్ వేస్తాను, ఇష్టం వచ్చినట్టుగా తాగుతానని చెప్పి అనుకున్నట్లయితే
మళ్ళీ ఈ వలయంలోనే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. కానీ వలయాన్ని తప్పించుకొని పోవాలనుకున్నట్లయితే, ధర్మం అనే దాన్ని కనుక ఆచారం చేసుకున్నట్లయితే, అప్పుడు ఇక్కడిక్కడే తిరగడం మానేసి చిట్ట చివరికి మోక్షం దగ్గరికి మనం చేరుకుంటాం. కాబట్టి అర్థార్థులు చేసే పొరపాటు ఏమిటంటే, అడిగేటప్పుడు, తీర్చుకునేటప్పుడు, దగ్గర ఉండే డబ్బును ఆర్జన చేసేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కూడా ధర్మాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నామా లేదా అనే సంగతి చాలా మంది పట్టించుకోరు. అది ధర్మమైన అధర్మమైన సరే ఎట్లా ఒకటో నాకు అది కావాలి అని చెప్పి నిరంతరం కోరుతూ ఉంటారు. అయితే భగవంతుడు ఎట్లాంటి కోరికలను మాత్రమే మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తాడంటే, అవి ధర్మాన్ని బేస్ చేసుకొని ఉన్నాయా లేదా, ఎటువంటి కోరికలు అతను తీరుస్తాడంటే అది ధర్మాన్ని బేస్ చేసుకొని ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలిస్తాడు. అట్లా ధర్మాన్ని బేస్ చేసుకున్న కోరికల్ని మాత్రం తీర్చినప్పుడు మాత్రమే అతను మోక్షానికి అర్హత అవుతాడు, అర్హుడవుతాడు. లేకపోతే ఇక్కడిక్కడే తిరుగుతుంటాడని చెప్పి జాలిపడి మనకు ఆ కోరికని ఆయన తీర్చకపోవచ్చు. కాబట్టి అర్థార్థులు చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ధర్మాన్ని పక్కకు పెట్టి ఆ కోరిక యొక్క బలమే బలాన్ని అనుసరించి ఒకటే తరంగా పూజలు, ఉపనమస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ పోయి అనవసరమైన కష్టాలు వాళ్ళు పని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ అర్థార్థులు మంచి దేవతల్నే పూజిస్తూ ఉంటారు, క్షుద్ర దేవతల దగ్గరికి పోరు. ఈ మంచి దేవతలు పూజించిన ఫలితంగా వాళ్లకు స్వర్గం లభిస్తుంది కానీ ముక్తి మాత్రం లభించదు. ఇంకొక పొరపాటు వీళ్ళు ఏం చేస్తుంటారంటే, అసలు పూజా విధానం ఎట్లాంటిది అనేది సరిగా అర్థం చేసుకోరు. ఎప్పుడైనా సరే నీకు ఏదైనా కష్టం వస్తే అది పోగొట్టుకోవాలనుకున్నట్లయితే, అంటే ఆర్తుడైనట్లయితే, లేక ఇంకొంచెం అదనపు ద్రవ్యమో సుఖమో కావాలనుకున్నట్లయితే, అర్థార్థుడైనట్లయితే, నీ కోరికను అడగాల్సింది మీ ఇంట్లో పూజ గదిలో. ఆ కోరిక తీరిన తర్వాత లేక కష్టం తీరిన తర్వాత కృతజ్ఞత తెలియజాల్సింది ఆలయంలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే దానికి రివర్స్గా చేస్తున్నాం. కోరికలు గుడిలో కోరుకుంటున్నాము, కృతజ్ఞత అనేది ఇంట్లో చెల్లిస్తున్నాం. వాస్తవానికి ఆ పూజా విధానంలోని కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అడగాల్సిన పద్ధతి ఏంటి అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మనకు ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఏ గుడి కంటే ఆ గుడికి పోం. మన కోరిక ఎట్లాంటిదో దాన్ని బట్టి ఆ గుడికి పోతాం. చదువు కావాలి, సరస్వతి దగ్గరికి పోతాం. డబ్బులు కావాలి, లక్ష్మీదేవి దగ్గరికి మనం పోతాం. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి పోయినా కూడా ఆ ఫలితం ఆశించినంతగా రాకపోవచ్చు. అప్పుడు మనకు సందేహం వస్తుంది. కొంతమంది అడిగితేనేమో అది ఫలించడం ఎందుకు, నేను అడిగితే అది ఎందుకు ఫలించలేదు అనేది వస్తుంది. అది ఎందుకు అట్లా జరుగుతుందంటే, మన యొక్క ప్రారంభ కర్మ ప్రకారం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించక, ఓ దీనికంటే ఇంకా పవర్ఫుల్గా ఉండేది ఏదైనా ఉందా అని పక్కదారిలో ఒక్కోసారి పడతా ఉంటాం. వాస్తవానికి ఈ దేవతలంతా కూడా పరిమితమైనటువంటి శక్తిని కలిగిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఏదో ఒక రకమైన కోరికను మాత్రమే తీర్చగలరు, కానీ అన్ని రకాలైన కోరికలు తీర్చేటువంటి శక్తి వాళ్ళకు లేదు. కాస్త జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఈ దేవతలకు ఉండేటువంటి శక్తులు వాళ్ళ సొంతమేం కాదు. ఆ డిపార్ట్మెంట్ శ్రీ మహావిష్ణువు వాళ్ళకి అలాట్ చేయడం వల్లనే వాళ్ళకి అవి అటువంటి కోరికలు తీర్చడానికి వాళ్ళకి అవకాశం ఏర్పడింది. కాబట్టి మనం అనుకున్నట్లుగా కోరిక అక్కడ తీరకపోయినట్లయితే కొంచెం అన్వేషణ చేసి, దీనికంటే కొంచెం ఉన్నతమైన స్థితి ఏదైనా ఉందా అనే పరిశీలన చేయడం కనుక మొదలుపెట్టినట్లయితే, ఈ దేవతలకు ఎవరైతే ఈ శక్తులు ఇచ్చినారో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అంటే ఇంకొంచెం ఉన్నతమైన స్థితిలో ఉండే వాళ్ళ దగ్గరికి పోతాం. అందుకే ఆయన్ని దేవాది దేవుడు అని చెప్పాడు. అట్లాగే శివుడు, వాళ్ళ దగ్గరికి పోవడం మనం ప్రారంభిస్తాం. అయితే ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, వీళ్ళ యొక్క పవర్స్ కూడా లిమిటెడే. వీళ్ళిద్దరిని కూడా సృష్టించిన నిర్గుణ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే మన ప్రారంభ కర్మను కూడా ఓవర్ రైడ్ చేసి మన కోరికను తీర్చగలడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఎంతో కొంత జీవితకాలం మనకు ఇవ్వబడినప్పుడు ఆ జీవితకాలం ముగియగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది.
అంటే మరణించాల్సి ఉంటుంది. అయితే మరణాన్ని కూడా ఆపగలిగినటువంటి శక్తి ఆ పైన ఉండేటువంటి పరమాత్మకు ఉంది. మన ప్రారంభ కర్మను కూడా మార్చగల శక్తి కేవలం ఆయనకొక్కడికే ఉంది. దానికి సాక్ష్యమే మనకు ఉదాహరణనే మార్కండేయుడు చరిత్ర. అతని యొక్క జీవితకాలం ముగియగానే యముడు తన ధర్మాన్ని విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చినాడు. కానీ దాని ఆ ప్రారంభ కర్మని పక్కన పెట్టి తిరిగి జీవం పోసిన వాడు పరమశివుడు. అందువల్ల మనం పూజ చేసేటప్పుడు ఇంటి దగ్గర ఎట్లా పూజ చేసుకోవాలన్న సంగతి మనకు ఆలయంలో ఒక 16 మెట్లుగా నేర్పిస్తాడు. నిజానికి అక్కడ పూజ చేసుకోవడం కోసం కాదు, అది మనం ఇంటి దగ్గర పూజ చేసుకోవడం కోసం. ఆ 16 మెట్లు ఏమిటంటే, మొదటిది ధ్యానం. నీకు ఏ కోరిక అయితే తీరాలో ఆ కోరికకు సంబంధించినటువంటి మూర్తిని ముందు ఆవాహన చేసుకొని మనము మనసులో ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. గతంలో ఒకసారి గుడి దగ్గరకు పోయింటాము, మనకు చదువు కనుక కావాలనుకున్నట్లయితే సరస్వతి దేవిని చూస్తుంటాము. ఇప్పుడు ఇంటి దగ్గర సరస్వతి దేవి విగ్రహం లేదు, అప్పుడెప్పుడో చూసి వచ్చిన దాన్ని భూమధ్యం దగ్గర పెట్టుకొని ఆ తెచ్చుకున్న దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం ధ్యానం. లేక పూజ మొదలుపెట్టే ముందు మిగిలినవన్నీ పక్కకు పెట్టేసి ప్రశాంతంగా అంతర్ముఖమై పూజను మొదలు పెట్టడం ధ్యానం. కూర్చున్న తర్వాత మన మనసులో గతంలో చూసినటువంటి ఆ రూపాన్ని ముందు ఆవాహనం చేసుకోవడం, అంటే సరస్వతీదేవి రూపాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడం. ఒక్కసారి ఇది కష్టమవుతుంది కూడా. శివుణ్ణి ఎవరైనా సరే ఈజీగా గుర్తు చేసుకోవచ్చు, ఎందుకంటే శివలింగం ఈజీ. కానీ సరస్వతీదేవి మూర్తి యథాతథంగా మనకు గుర్తు వస్తుందంటే రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చినంత వరకు ఆవాహయామి అని ముందు లోపలికి తెలుసుకోవాలి. అట్లా వచ్చినటువంటి దేవతకు ఆసనం సమర్పించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, చేతులకు కడుక్కోవడానికి అర్ఘ్యం ఇచ్చి, తర్వాత నోరు కడుక్కోవడానికి ఆచమనం ఇచ్చి, తర్వాత స్నానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, శుద్ధమైనటువంటి వస్త్రాలు ఇచ్చి, యజ్ఞోపాతం ఇచ్చి, తర్వాత కూర్చోబెట్టి గంధము అక్షితలు ఇచ్చి, పుష్పాలు ఇచ్చి ధూపం వేస్తాం. అంటే అతిథి మర్యాదలన్నీ మనం ఇక్కడ చేస్తాం. గుడిలో నువ్వు ఆవాహయామి అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ విగ్రహం ఉంది. కాబట్టి ఇది గుడిలో చేసుకున్న ప్రక్రియ కాదు, ఆ గుడిలో చేసుకున్న ప్రక్రియని ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత చేసేటువంటి ప్రక్రియ. ఆ గుడిలో మనకి ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏం నేర్పిస్తారంటే, ఇవన్నీ చేసేటప్పుడు పాద్యం సమర్పయామి అంటే ఆ వచ్చినటువంటి దేవత సమర్పిస్తాం, అర్ఘ్యం సమర్పయామి, ఆచమ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి. కానీ దీపం సమర్పయామి అన్నారు, దీపం దశయామి అంటారు. దీపం దశయామి అన్నప్పుడు ఆల్రెడీ వెలిగించినటువంటి ఆ దీపాన్ని ఆ మూర్తి ఎదురుగా పెట్టి మనకు చూపిస్తారు. ఎప్పుడైతే దీపము మనకు విగ్రహానికి మధ్య వస్తుందో ఆ దీపం కాంతి సరిపోయినంత కనుక ఉండినట్లయితే ఆ విగ్రహం మనకు కనపడదు, దాని బదులుగా దీపం మాత్రమే, జ్యోతి మాత్రమే కనపడడం మొదలుపెట్టి అది అయిపోయిన తర్వాత నీరాజనం సమర్పిస్తారు. అంటే కర్పూరం ఒక ప్లేట్లో వేసి వెలిగిస్తారు. అసలైన పరమార్థం అనేది ఈ రెండిట్లోనే ఉంది. మొదట్లో మనము ధ్యానం చేసి ఆవాహన చేసినప్పుడు అదొక విగ్రహ రూపంలో ఉంది, ఇది సాకారం. కానీ దీపాన్ని చూసినప్పుడు ఇదొక్కటి మాత్రమే మనకు భగవంతుడికి ఇద్దరికి చూపించేది. దీపం సమర్పయామి అన్నారు కాబట్టి దీపం దర్శయామి అంటారు. మనము దర్శిస్తామని అర్థం, అది పరమాత్మకి ఎదురుగా పెట్టి మనం దర్శిస్తాం. ఎప్పుడైతే ఈ విగ్రహ రూపం నుంచి దీపాన్ని చూస్తామో, జ్యోతి స్వరూపాన్ని చూస్తామో, ఇది సాకారము కానీ ఇది ఒక మాదిరి సాకారము, ఇంకొక మాదిరి నిరాకారం. విగ్రహానికి సాధారణంగా కాళ్ళు చేతులు తల కిరీటము ఇవన్నీ ఉంటాయి, పైగా కనిపిస్తుంది. దీపం కూడా కనిపిస్తుంది కానీ దీనికి తల కిరీటం చేతులు లేవు, అందుకని ఇది సాకార నిరాకారం. ముందుగా సాకారాన్ని పట్టుకొని అక్కడి నుంచి సాకార నిరాకారం దగ్గరికి వచ్చి చిట్ట చివరికి నిరాకారం దగ్గరికి పోవాలి. కర్పూరం వేసి వెలిగించినప్పుడు
ఇక్కడుండే జ్యోతి లాంటిదే, వెలుతురు లాంటిదే, కర్పూరంలో కనిపిస్తుంది. కానీ జ్యోతి ఒక క్రమమైన ఆకారంలో ఉంటుంది, కానీ హారతి ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే దాదాపు నిరాకారమై కాసేపటికి కలు మరుగైపోతుంది. హారతి కొంతసేపటికి అయిపోతుంది, కానీ ఆ కర్పూరపు వాసన మాత్రం ఇంకా గుబాళిస్తూనే ఉంటుంది. అంటే సాకారాన్ని నిరాకార సాకారంగా మారి ఈ నిరాకారమే, సాకార నిరాకారమే పూర్తి నిరాకార రూపంలోకి పోతుంది. ఇప్పుడు అక్కడ జ్యోతి కూడా కనపడదు, కానీ ఇంత మునుపు మనము హారతి ఇచ్చినామనడానికి గుర్తుగా కొంతసేపు కర్పూరం యొక్క వాసన అక్కడ గుబాళిస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా పరమాత్మ కనపడకపోయినప్పటికీ పరోక్షంగా ఆయన కనిపిస్తూ ఉంటాడని చెప్పి తెలుసుకొని ఆయన దగ్గరకు మనసును చేసి కనుక ప్రార్థన చేసినట్లయితే ఎటువంటి కోరికైనా సరే మనకు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సాకారంలో కోరికలు తీరకపోయినట్లయితే సాకార నిరాకారాలు చేరి అక్కడి నుంచి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ దగ్గరకు పోయి ఆర్తించినట్లయితే నీకు ప్రారంభ ప్రకారము మరణ సమయం ఆశించిన అయినప్పటికీ కూడా నీ కోరిక మేరకు మరికొంత పొడిగించడానికి అవకాశం ఉంది అన్న సంగతి తెలియజేసుకోవడం కోసమే ఈ రకమైన షోడశ పూజని మనం సమర్పిస్తాం. చివరిలో కూడా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయము, ఎందుకంటే ఇప్పుడు విగ్రహంలో పరమాత్మ లేడు, మన లోపలే ఉన్నాడు అని చెప్పి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. అంటే మన లోపల పరమాత్మకే మన చుట్టూ క్లాక్ వైజ్ గా తిరిగి మనం నమస్కారాన్ని, కృతజ్ఞతని మనం తెలియజేసుకుంటాం. కాబట్టి పరమాత్మ అంటే విగ్రహ రూపంలో ఉండేటోడు కాదు, ఆయన మనల్ని గుర్తుపట్టడానికి వీలుగా సాకారం గద్దరు సృష్టించినారు. ఆ సాకారం వెనుక నిరాకారం కూడా ఉంది, ఈ సాకారం నిరాకారం వెనుక నిరాకారం అనేటి పరబ్రహ్మ ఒకడు ఉన్నాడు. ఆయన బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. బయట ఉన్న ఆయన మనకు కనపడకపోవచ్చు, కానీ లోపల ఉన్న మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆయన ఉండబట్టి నేను మాట్లాడుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. కాబట్టి ఈ లోపల ఉండేటి పరబ్రహ్మకి, కుడివైపు నుండే పరబ్రహ్మకి, హృదయం నుండే పరబ్రహ్మకి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని మనం చేసుకుంటాం. అట్లా అర్థార్థైన వాడు కూడా ఒక్కొక్కసారి సరిగా పూజ చేసే విధానం కనుక తెలుసుకున్నట్లయితే జిజ్ఞాసాపరుడుగా మారుతాడు. విగ్రహం అంటే ఏమిటి, దేవతలు అంటే ఏమిటి, దేవాది దేవుడు అంటే ఏమిటి, దేవాది దేవతలకు బ్రహ్మ విశ్వేశ్వరులకు అవతల ఉండేటువంటి పరమాత్మ ఎవరు అనేటువంటి జిజ్ఞాస తనకి ఏర్పడి ఇతన్ని కనుక పట్టుకున్నట్లయితే మొత్తం అన్ని రకాలైనటువంటి ఫలితాలు అతను ఇవ్వగలడు. దేవతలు కొన్ని రకాలైన ఫలితాలు మాత్రం ఇవ్వగలరు, కానీ అన్ని కోరికలు తీర్చగలిగినటువంటి శక్తి ఆయనకుంది. అన్ని కోరికలు ఏకకాలంలో తీర్చుకోవాలనుకున్నట్లయితే, అన్ని సుఖాలు ఒకే కాలంలో మనం పొందాలనుకున్నట్లయితే ఆయన్ని చేరడమే దాన్ని ముక్తి అంటారని చెప్పి తెలుసుకొని ఆ దిశగా అతను ప్రయత్నం చేయడం మొదలు పెడతాడు. అయితే ఈ జిజ్ఞాసాపరుడి ప్రయత్నం చేసేటప్పుడు ఒక జాగ్రత్త తప్పనిసరిగా అనుసరించాలి. అదేమిటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. నిన్న మనం చూసిన ప్రకారము దేవుడి మీద నమ్మకం లేని నాస్తికుడు ఈ భూలోకం మీద కనుక జన్మించి తన ప్రయత్నం తను చేసుకుంటే చేసుకున్నటువంటి ప్రయత్నాల ఫలితంగా మంచి ప్రయత్నాలకు స్వర్గము, తిరిగి జననం, చెడ్డ ప్రయత్నాలకు నరకం, తిరిగి జననం. ఈ విషయవలయంలో ఎప్పుడు ఇహలోకంలోనే అతను ఉండిపోతాడు, ఎప్పటికీ ముక్తిని చేరడానికి అతను సాధ్యం కాదని చెప్పి తెలుసుకుంటాడు. కానీ ఆర్తులు అర్థార్థులు ఏం చేస్తారంటే తమ కోరికలు తీర్చుకోవడానికి తమ శక్తి చాలకపోతే పరమాత్మ మీద ఆధారపడతారు. ఆధారపడి అక్కడ వరకు పోయి తీరిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అర్థార్థులు కూడా అక్కడ వరకు పోయి ఆ కోరిక తీరగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ఇంకొక కొత్త కోరిక ఏదో కోరుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కాలం అనే నదికి రెండు ఒడ్లు ఉన్నాయి. యువతల ఒడ్డును వదిలిపెడితే తప్ప అవతల గట్టికి మనం పోయి దాన్ని పట్టుకోలేము. ఇది అది కలిపి పట్టుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకని జ్ఞాని అనేవాడు కావాలనుకున్నట్లయితే ముందు జిజ్ఞాసాపరుడు కావాలి.
వైపు ప్రయాణం చేస్తారు. నిరంతరం ఇహపరాన్ని అడుగుతున్నట్లయితే ఇక్కడిక్కడ తిరగడానికి బదులు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోయి మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. అంతే తేడా తప్ప అతను అవతల ఒడ్డుకి మాత్రం ఎప్పుడూ చేరుకోలేదు. అందుకని ఆర్తులు అర్థార్థులు ఎప్పుడూ అక్కడ వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అసలు దేవుడి మీద నమ్మకం లేనివాడు ఎక్కడే ఉంటాడు. కానీ జిజ్ఞాసాపరుడు మాత్రం అవతలకు పోయి ఈ ముక్తిని లేక జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అయితే ఎప్పుడు పొందగలుగుతాడు అంటే ఈ ఇహం గురించి పరం గురించి ఎటువంటి పరిస్థితుల్లో అతను అడగకూడదు. కేవలం ముక్తి మాత్రమే కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఏ ఆలయానికి పోయినా కూడా నేను ఎంతమంది దేవతలు చూసినానని చెప్పి మామూలు వ్యక్తి అనుకుంటే ఈరోజు నేను వినాయకుడు ఆలయానికి పోయినాను, అట్లాగే శివుడు ఆలయానికి పోయినాను, సాయిబాబా ఆలయానికి పోయినానని చెప్పి మామూలు వ్యక్తి అనుకుంటే ఈ ముక్తిని కోరుకునే వ్యక్తి మాత్రం నేను 3 సార్లు ఆ పరమాత్మ దగ్గర పోవడం కోసం ప్రయత్నం చేసినానని చెప్పి అనుకుంటాడు. 3 విగ్రహాలు కాదు, 3 సార్లు అని చెప్పి అనుకుంటాడు. అతను పోయిన 3 చోట్ల కూడా ఏమీ కోరుకోడు, ముక్తిని ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకంటే ఈ 3 విగ్రహాలు కూడా చిట్ట చివరికి దేనికి దారితీస్తాయంటే నిర్గుణ పరబ్రహ్మకే దారితీస్తాయి. కాబట్టి నిర్గుణ పరబ్రహ్మ కనపడాడు కాబట్టి తనకు అందుబాటులో ఉండే విగ్రహాల ద్వారా తన యొక్క రిప్రజెంటేషన్ని అతను ఇచ్చుకుంటాడు. ఆ ఒక్క కోరికను మాత్రమే కోరాలి. అయితే ఇక్కడే చాలా మందికి చాలా రకాలైన సందేహాలు వచ్చి ఆ ముందుకు పోకుండా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టుకొని వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక సందేహం ఏమిటంటే కేవలం ముక్తి మాత్రమే కావాలని కోరుకుంటా ఉంటే నేనేమి ఇంకా సన్యాసం తీసుకోలేదు, గృహస్థుగా ఉన్నాను, నా అవసరాలు ఉన్నాయి, కుటుంబ అవసరాలు ఉన్నాయి, మరి అవి తీరేది ఎట్లా, అందుకని వద్దులే, నేను ముక్తిగా మాత్రమే కావాలని కోరుకుంటా ఉంటే ఇవన్నీ లేకుండా పోతాయేమో, ఎందుకు వచ్చిన గొడవ ఇట్లా జరిగిపోని అని చెప్పి చాలా మంది పక్కకు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే నీకు ఇప్పుడు ఉండేటువంటి జరుగుబాటు, నీ కుటుంబానికి ఉండే జరుగుబాటు ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రయత్నాల వల్ల వచ్చింది కాదు. గత జన్మలో నువ్వు నీ కుటుంబీకులు ఏమేం చేసినారో ఆ కర్మల యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒకసారి ప్రారంభ కర్మలో నీకు నెలకు 10,000 రూపాయలు జీతం అని రాసి ఉంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా మొత్తం తప్పనిసరిగా నీకు చేస్తూ ఉంటుంది. పైగా నువ్వు ఈ ఒక్క కోరికనే కనుక గట్టిగా పట్టుకుంటే ఆ ఒక్క కోరిక నెరవేరడంతో పాటు నువ్వు ఏవైతే ఈ నిత్య జీవితంలో ఉన్నాయని సమస్యలు ఉన్నాయనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంది. ఒక ఆయన మధ్య తరగతి కుటుంబీకుల్లో కూడా కొంచెం లోయర్ క్యాడర్లో ఉన్నాడు, కొంచెం దాదాపు రిటైర్మెంట్ వయసుకి దగ్గర పడ్డాడు, అంత ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఏమి కాదు ఇతను. కానీ ఇతనికి ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ ఆవిడకి క్యాన్సర్, ఆ ట్రీట్మెంట్ కనుక మొదలు పెట్టాలనుకున్నట్లయితే ముందుగా 1-2 లక్షలు డిపాజిట్ చేయాలని అడిగినారు. పెళ్లి కావాల్సినటువంటి ఒక అమ్మాయి ఉంది, పెళ్లి సంబంధం బాగానే ఉంది, అమ్మాయి అందంగా ఉంది, అన్ని చదువుకుంది, కానీ అవతల పెళ్లి కొడుకు వాళ్ళకి కావాల్సింది ఈ అందము చదువు ఉద్యోగం కాదు. ఆ అమ్మాయికి ప్రస్తుతం ఉద్యోగం లేదు, కట్నం కావాలి, 1-5 లక్షలు కనుక ఇస్తే పెళ్లి చేసుకుంటామన్నారు. అది అతనికి తలకు మించినటువంటి భారం. ఒక అబ్బాయి ఉన్నాడు, కానీ వాడు అప్రయోజకుడు, ఇంటర్మీడియట్ ఆనర్స్ చేస్తున్నాడు, అంటే 5 సంవత్సరాలు బట్టి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, కానీ ఇప్పటికి కూడా పూర్తి చేసుకోలేదు. పైగా స్నేహితులతో తిరిగి చెడు సాహసాలతో మొన్న ఏదో తాగి ఎవరినో కొట్టినాడని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టినాడు. ఇప్పుడు వాణ్ణి విడిపించుకొని రావాలి, అది తప్ప ఒప్పన్న సంగతి అట్లా పక్క నుండి రైటర్ మాత్రం 1 లక్ష రూపాయలు ఇస్తే నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఈ డబ్బులన్నీ ఎట్లా సమకూర్చాలో తోచక తన జీతంతో అవన్నీ సర్దుకోలేక పైగా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, అతనికి గ్రాట్యుటీ అట్లాంటివి ఏమి లేవు, పెద్ద మొత్తం రిటైర్ అయ్యానికి వచ్చే అవకాశాలు ఏమి లేవు. కాబట్టి అత్యవసరమైన పరిస్థితుల్లో ముందు భార్యకి ఏదన్నా సహాయం చేద్దామని చెప్పి అనుకొని లంచాలు తీసుకోవడం మొదలుపెట్టినాడు. అంతవరకు అతను సక్రమమైన మార్గంలోనే ఉన్నాడు.
కానీ అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది గుడికిపోయి అడిగినా ఆయన ఏం సహాయం చేయడం లేదు కష్టాలు రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు కాబట్టి యువత్కర పరిస్థితులు అందరూ తీసుకుంటున్నారు నేను మాత్రం తీసుకుంటే ఏమవుతుందని చెప్పి ఒక 100,000 రూపాయలు లంచం తీసుకొని ఒక అక్రమ మార్గంలో సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే కోట్లు కోట్లు లంచం తీసుకుంటాడు సాధారణంగా దొరకరు కొద్ది మొత్తం తీసుకుంటాడే టక్కన దొరుకుతూ ఉంటాడు కారణం ఏంటంటే కోట్ల కోట్ల లక్ష్యం తీసుకుంటాడని పరమాత్మ గమనిస్తూ ఉంటాడు ఇంకా మారకపోతాడా ఇంకా మారకపోతాడా అని వాడు ముందుకు పోయిన కొద్దీ తాడును వదులు చేస్తుంటాడు ఇక చిట్ట చివరికి వాడు ఎప్పుడు ఇక మారడనుకున్నప్పుడు తాడు కట్టుకొని పట్టుకొని గట్టిగా లాగుతాడు వాడి మెడకు పీకకు బీసుకొని పోయి ఏమవుతుందో మీకు తెలుసు మొన్ననే ఒక 10 లక్షల అంతం తీసుకున్నట్టు ఒక తహసీల్దారు జైల్లో నిన్ననే ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి వాడు ఎటు ఇప్పుడు మారే స్థితిలో లేడని వాడికి ఇంకొక అవకాశం ఇద్దాం ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటాడు చెడ్డవాడు కానీ మంచివాడు కనుక పొరపాటున తప్పుదారిలో పోతే ఏమాత్రం క్షమించాడు వెంటనే మొట్టికాయ లేస్తాడు అందుకని పాపం ఇతనికి ఈ లంచం తీసుకోగానే వెంటనే అతను సస్పెండ్ చేసేసినాడు ఆఖరికి ఆ పైన ఉండే ఆఫీసర్ తహసీల్దార్ గారు చెప్పినాడు అయ్యా ఎట్లో ఒకట్లా కష్టపడి 100,000 రూపాయలు తెచ్చి ఇచ్చేసాయి ఆ వచ్చినటువంటి ఆఫీసర్లకు ఇవ్వడం కోసం ఇంకొక 100,000 సంపాదించు అది ఇచ్చేసి ఎట్లా ఒకట్లా కేసు మాఫీ చేస్తాను నీకు ఉద్యోగం ఎక్కడికి పోదాను ఇప్పుడు అతనికి ఆ ఉద్యోగం కనుక పోయిందా కూతురు పెళ్లి కూడా కాదు ఎందుకంటే లంచగొండ అని చెప్పి తెలుసుకుంటారు ఉద్యోగం పోయిందా భార్యకు అవసరమైన డబ్బులు సంపాదించలేడు ఆమె ట్రీట్మెంట్ చేయించలేడు ఉద్యోగం కనుక పోయిందా తన కొడుకుని వదిలించుకోవడానికి 100,000 రూపాయలు అదనంగా సంపాదించుకోలేదు ఇది కాక ఇంకొక 2 లక్షలు తను ఇప్పుడు సంపాదిస్తే తప్ప తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేదు దిక్కు దోచని పరిస్థితుల్లో పాపం అతను సముద్రం ఒడ్డుకి పోయి అక్కడ ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నాడు ఎందుకంటే కష్టాలకి ఇది ఒక పరిష్కార మార్గంగా కొంతమంది అనుకుంటారు నిజానికి అతను ఈ కష్టాలు ఈ జన్మలో తీర్చుకోవాలి తప్ప ఆత్మహత్య చేసుకుంటే వచ్చే జన్మలో అయినా సరే ఈ కష్టాలన్నీ తప్పనిసరిగా పడాల్సిందే ఎందుకంటే భగవంతుడు వేసే శిక్ష కాదు శిక్షణ ఆ శిక్షణ పూర్తి చేసుకుంటేనే అతను క్వాలిఫై అయ్యి నెక్స్ట్ క్లాస్కి పోతాడు కానీ ఏమి దిక్కుదోచని స్థితిలో ఎవరు సహాయం లేని స్థితిలో ఆఖరికి పరమాత్మను అడిగినా కూడా ఆయన సహాయం చేయకపోతే ఇక ఆత్మహత్య శరణం అనుకొని సముద్ర బొడ్డుకి పోయినాడు రాత్రి 11:00-12:30 ప్రాంతం కానీ ధైర్యం చాలడం లే దూకుదామా లేదా అని చూస్తున్నాడు మంచి పున్నమ రోజు సముద్రం మంచి ఉధృతంగా ఉంది ఇక ఎట్లా ఒకట్లా ధైర్యం చేసి దూకుదామనుకుంటున్నాడు కానీ ఇంకా ధైర్యం రాలే ఇంకేమన్నా పాజిబిలిటీస్ ఉన్నాయని తెలుసుకుంటున్నాడు అటువంటి స్థితిలో దేవుడు పంపించినట్టుగా ఒక కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక సన్యాసి అటు వచ్చినాడు ఎందుకు బాబు ఇక్కడ తిరుగుతున్నావు అంటే ఇది నా పరిస్థితి అందుకని నాకు ఆత్మహత్య తప్ప ఇంకొక శరణమేం ఇంకొక మార్గం ఏమి నాకు అనిపించలేదు అయ్యో పిచ్చివాడు ఆ పని మాత్రం చేయొద్దు ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఘోరమైన తప్పు చేసిన వాడు అవుతావు నీ అదృష్టం బాగుండి నీకు ఇది శుభదినం ప్రతి పౌర్ణమి రోజున దేవలోకం నుంచి పారిజాత వృక్షం ఇక్కడికి విహారం కోసం దిగి వస్తుంది అది సామాన్యంగా మానవుల కంట కనపడదు కానీ ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఈ ప్రాంతంలోనే వస్తుంటుంది నాకు ఆ సంగతి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఆ వృక్షానికి నేను నమస్కారం పెట్టుకొని పోతుంటాను అవసరమైనట్లయితే ఒక కోరికను కోరుకోవచ్చు ఒక్క కోరికను మాత్రమే ఆ వృక్షం తీరుస్తుంది కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఈరోజు నేను చూడడానికి బదులుగా వదిలిపెడతాను అది ఆ 4 రాళ్ళు కాల్చిన చోట పోయి నిలబడు కాసేపటి ఖచ్చితంగా 12 గంటల ఆ ప్రాంతంలో నీకు ఆ వృక్షం సాక్షాత్కరిస్తుంది సాష్టాంగ నమస్కారం పెట్టుకొని ఏదైనా ఒక కోరిక కోరుకో అంటాడు వెంటనే తనకి ధైర్యం వచ్చి గబగబా పరిగెత్తి అక్కడ వెయిట్ చేస్తాడు కరెక్ట్గా 12 గంటలు కాగానే ఆ వృక్షము అక్కడ సాక్షాత్కరిస్తుంది సాక్షాత్కరించగానే నమస్కారం పెట్టి ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటాడు అంటే బాబు నేను ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను అది నాకు ఉండేటువంటి నిబంధన కాబట్టి నీ ఇష్టం ఏదైనా ఒక కోరికను కోరుకో నేను తీర్చడానికి సిద్ధమే అని చెప్పి అతను అంటాడు అతను ఏం కోరుకొని ఉంటాడు అనేది దయచేసి ఆలోచించండి ప్రతిరోజు మీరు నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు ఈరోజు నేనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను
ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఇప్పుడే చెప్పండి, లేకపోతే ఇంకా ఇతర సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే అడగండి. ఇంకొక 15 నిమిషాలు టైం ఉంది, మిగిలిన క్లాస్ రేపు కంటిన్యూ చేద్దాం. గురుగారు